దేన్నైనా చూడడం వేరు, తృప్తి పడడం వేరు. యువరాజు చిత్రాన్ని యొక్క నృత్యం చూశాడా, తృప్తి పడ్డాడా? తృప్తి పడకపోతే చూస్తుండి పోతారా? యువరాజు వస్తున్నా. రాకుమారా, నిన్న రాత్రి ఒక అమ్మాయి నాట్యం చూశాను. ఎంత చురుకుదనము, ఎంత విన్యాసము! ఆమె నాట్య కళా నైపుణ్యాన్ని చూసి నేను శిలాప్రతిమలా ఉండిపోయాను. మారువేషంలో ఉన్నంత మనసారా పొగడలేకపోయి విభ్రాంతిగా తిరిగి వచ్చేశాను. ఆ లోటు సరిదిద్దుకోవడానికి ఆమె నృత్యాన్ని ఇంకో మారు చూడొచ్చేమో. ఎన్నిసార్లైనా సరే ఆనందంగా చూస్తూనే ఉంటాను. ఇప్పుడే ఏర్పాటు చేస్తాను. ధన్యుడి చిన్న. ఇందులో పారంపర్యంగా వచ్చిన ఆచారాలు ఆధారాలు ఈ రోజు కూడా ఉన్నాయే. ఎక్కడుంది? ఎవరైనా ఒక దేవదాసి చనిపోతే ఆమెకు కరువు పెట్టడానికని గుడిలో వంటగది పొయ్యిలోంచి నిప్పు తీసిస్తారు కదా, అది ఎందుకని? ఎందుకని? ఆ నిప్పు నిప్పు కాదే అమ్మని, ఎందరో భక్తవర్యుల ఆకలి బాధను తీర్చే మహత్తరం అంటే దేవదాసి ఎందరితోనో సాంగత్యం చేసిన పాపాన్ని కాల్చివేస్తుంది. అందుకనే ఆ గుడిలోంచి నిప్పు తీ. అయ్యో, అందుకోసం కాదు తల్లి, అది కానే కాదు. మరి ఎందుకే అలా ఇస్తారు? చెప్తాను. ఒక మగువుకి భర్తో పుత్రుడో ఉంటే కదా కొరివి పెట్టేది. అవును, దేవదాసి అయిపోతే పెళ్లి చేసుకోకూడదు కదా? కూడదు. వివాహమే కాని వనితకు భర్తో పుత్రుడో ఉండటానికి అవకాశమే లేదు కదా? అవును. ఇలా స్వంత బంధాలన్నిటినీ తోసిపుచ్చి దేవదాసి సన్యాసి బ్రతుకు బ్రతికి ఆ పవిత్రమైన జీవితాన్ని తన సేవ కోసం అర్పించుకున్న దేవదాసి చనిపోతే భర్త పుత్రుడు అందరి స్థానాల్లో ఉండి ఆ దేవుడే కొరివికుండా పగలగొడతాడమ్మా. బ్రహ్మాండమైన వ్యాఖ్యానం. చిన్నరాజా, తమరా ఎప్పుడు దయచేశారు? వచ్చి చాలా సేపు అయినది. చిత్రాన్ని మాట్లాడింది విన్నాను. అయ్యో, విన్న కారణం చేతనే పరవశించి పులకాంకితుడనై అలాగే నిలబడిపోయాను. అది తమ్మని గురించి తప్పుగా మాట్లాడింది కూడా విన్నాను. దానికి నువ్వు మాత్రమే కారణం కాదు, నేను కూడా. ఆమెను ఎవరి కోసం, అదువుగాక ఎందుకోసం పిలిపించానన్నది తెలుపటం మర్చిపోయాను. మరైతే చిత్రాంగి, నిన్న రాత్రి మారువేషంలో నగర పర్యవేక్షణకు వచ్చిన యువరాజు ఆకస్మికంగా నీ నృత్యాన్ని తిలకించాడు. మరి ఒకసారి వెంటనే చూడాలన్న కోరికతో నా దయ కోరుతున్నాడంటే, నీ గరగల ఆట యువరాజు మనస్సును ఎంత ఘాటుగా ఆకర్షించిందో అన్న విషయాన్ని నేను వేరే వివరించి చెప్పాలా? మరి ఒక మారు ఆడవచ్చును కదా. నిరభ్యంతరంగా ఎంత వింత సుఖమాయనే చెలి, ఎంత వింత సుఖమాయనే పక్క చేరి సుందరుడు ప్రేమించిన నాటి సుఖం ఎంత వింత సుఖమాయనే. నా పక్క చేరి సుందరుడు ప్రేమించిన నాటి సుఖం ఎంత వింత సుఖమాయనే. చెంప పెట్టి రాసే నా చిన్ని గురులు
నృత్యం విషయంలో తృప్తి నీకు, బహుమతి విషయంలో తృప్తి చిత్రాంగికి. ఏమిటి నేను చెప్పింది? పట్టుకున్న అయస్కాంతం. రేయ్, వల ఎక్కడో విసిరాను, పక్షి ఇక్కడే పడిపోయింది. మీరు రండి. వద్దు, మీరు వెళ్ళిపోండి. ఇంటికే వద్దంటావు, మీరు ఇంట్లోకి రండి. అయ్యో, వెళ్ళిపోండి, దండం పెడతాను. అయ్యో, ఇంటికి వచ్చిన దైవాన్ని వెళ్ళగొడుతున్నావు కదే. ఏమండి, మీరు రండి. యువరాజా, కావలి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకంటే కొడుకుంటా వెళ్ళిపోండి. ఇక్కడికే వస్తున్నారు, మీరు వెళ్ళిపోండి. చెడగొట్టింది చిత్రాంగి.